కస్కుర్తి మేరి సృజన గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ రక్షక తంత్రాలు డిఫెన్స్ మెకానిజం. దీన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన అనేక మంది మానసిక రోగుల మీద ప్రయోగాలు చేసి రక్షక తంత్రాలు అనేవి ఎలాగ ఏర్పడతాయి, రక్షక తంత్రాలని మానవులు ఎలా ఉపయోగించుకుంటారనే విషయాన్ని గురించి, డిఫెన్స్ మెకానిజం గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి రక్షక తంత్రాలు అనేవి మానవుని యొక్క ఉద్రిక్త పరిస్థితులను తొలగించుకోవడానికి, తన ఇమేజ్ను వ్యక్తులు కాపాడుకోవడానికి రక్షక తంత్రాలు అనే వివిధ సందర్భాల్లో వ్యక్తులు వివిధమైనటువంటి విధాలుగా ఉపయోగించడం అనేది మనం తెలుసుకోవచ్చు. రక్షక తంత్రాలను మనం చూసినప్పుడు ఇవి బాధ నుంచి తప్పించుకోవడానికి, వ్యక్తి ఇతర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మరియు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడానికి రక్షక తంత్రాలు అనేవి సహజీవనంలో ఉపయోగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రక్షక తంత్రాల్లో రకరకాలైనటువంటి రక్షక తంత్రాలను మనం చూస్తున్నాం. ఇందులో 12 రకాలైనటువంటి రక్షక తంత్రాలు మనం చూస్తున్నాం. మొదటిది ఉదాత్తీకరణ, దీన్ని సబ్లిమేషన్ అని అంటారు. రెండవది దమనము, దీన్ని రిప్రెషన్ అని అంటారు. మూడవది ప్రక్షేపణము, ప్రొజెక్షన్ అని అంటారు. నాలుగవది విస్థాపనము, డిస్ప్లేస్మెంట్ అని అంటారు. హేతికీకరణ, దీన్ని రేషనలైజేషన్ అని అంటారు. తదాత్మీకరణ, దీన్ని ఐడెంటిఫికేషన్ అని అంటారు. ప్రతిగమనము, దీన్ని రెగ్రెషన్ అని అంటారు. ఎనిమిదవది పరిహారము, దీన్ని కంపెన్సేషన్ అని అంటారు. తొమ్మిదవది నిరాకరించుట, డెనీల్ అని అంటారు. ప్రతిచర్యను రూపొందించుట, రియాక్షన్ ఫార్మేషన్ అని అంటారు. ఉపసంహరణ, విత్డ్రాల్ అని అంటారు. స్థైర్య కల్పన, దీన్ని ఫ్యాంటసీ అని అంటారు. ఇలా మనం చూసినప్పుడు రక్షక తంత్రాలు 12 ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రక్షక తంత్రాల్లో మొదటిది ఉదాత్తీకరణ, దీన్ని సబ్లిమేషన్ అని అంటారు. ఈ ఉదాత్తీకరణ అంటే వ్యక్తి తన కోరిక తీరినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం అనేది ఉదాత్తీకరణ అని అంటారు. అంటే ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రేమ విఫలమైనటువంటి వ్యక్తి తన ప్రేమను వెల్లడించడానికి కవిత్వాల రూపంలో కానీ, ఇతరితర రచనల రూపంలో కానీ, సంగీత రూపంలో కానీ, పాటల ద్వారా కానీ తను వెల్లడించడం అనేది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ ఉంటాడు. అంటే ఉదాత్తీకరణ కలిగి ఉంటాడు. ఇలా ఉదాత్తీకరణ అనేది ఇతరితర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడాన్ని ఉదాత్తీకరణ అని అంటారు. రెండవదిగా మనం చూసినప్పుడు దమనము, దీన్ని రిప్రెషన్ అని అంటారు. దమనము అనగా ఇది వ్యక్తి తన బాధను తనకు తానుగా మర్చిపోవడాన్ని దమనము అని అంటారు. అంటే ఉదాహరణగా మనం చూస్తే, వ్యక్తి తనకు బాధ కలిగించే సంఘటనలు కానీ, తన యొక్క బాధాకరమైనటువంటి విషయాలను కానీ, మరియు తీరనేటువంటి కోరికలను కానీ, లేకపోతే దుఃఖకరమైనటువంటి అనుభవాలను కానీ, ఇవన్నీ కూడా వ్యక్తి తనకు తానుగా మర్చిపోవడాన్ని దమనము, రిప్రెషన్ అని అంటారు. ఈ రిప్రెషన్ అనేది దమనంలో ఉదాహరణగా మనం చూస్తే, పై చదువులు చదవలేనటువంటి పేద విద్యార్థి తన బాధను, తన ఆవేదనను తనకు తానుగా మర్చిపోవడం అనేది చూస్తూ ఉంటాం. దీన్నే దమనం అని అంటారు. రెండవ ఉదాహరణగా మనం చూస్తే, ఒక వ్యక్తి తను జీవితంలో గొప్ప విషాదాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ బాధను తనకు తానుగా మర్చిపోవడాన్ని దమనము అని అంటారు. ఈ దమనం అనేది ఎక్కువగా మనం చూసినప్పుడు నిజ జీవితంలో చాలామంది వ్యక్తులు తమ బాధను, తమ విషాదాన్ని, చేదైన సంఘటనలను మర్చిపోవడానికి, వారికి వారిగా మర్చిపోవడానికి దమనం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మూడవదిగా మనం చూసినప్పుడు ప్రక్షేపణము, దీన్ని ప్రొజెక్షన్ అని అంటారు. ప్రక్షేపణము అనగా దీనిలో వ్యక్తి తన బలహీనతలను ఇతరుల మీద ఆపాదిస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణగా మనం చూస్తే, పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి తను ఫెయిల్ అవడానికి కారణము పరీక్ష పేపర్లు సరిగా రుద్దలేదని మరియు ఉపాధ్యాయులు సరిగా బోధించలేదని ఇలా ప్రక్షేపణాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఇతరుల మీద తమ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇలా పరీక్షల్లో ఫెయిల్ అవడానికి కారణము ఉపాధ్యాయులు కానీ, పేపర్ సరిగా రాలేదు కానీ, కరెక్షన్ సరిగా చేయలేదని కానీ ఇతరుల మీద ప్రక్షేపణాన్ని చేసి వారిని వారు అక్కడి నుంచి తప్పించుకోవడం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని ప్రొజెక్షన్, ప్రక్షేపణం అని అంటారు. అంటే ఇక్కడ ప్రక్షేపణంలో మనం చూసినప్పుడు విద్యార్థులు కానీ, ఇతర వ్యక్తులు కానీ తమండేటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రక్షేపణం అనే రక్షక తంత్రాన్ని తరచుగా ఉపయోగిస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. నాలుగవది విస్థాపనము, దీన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఈ విస్థాపనం అనేది తమకు కోపం వస్తే తమకు కోపం కలిగినటువంటి వారి మీద కాకుండా ఆ కోపాన్ని ఇతరుల మీద చూపడాన్ని విస్థాపనం అని అంటారు. ఉదాహరణగా మనం చూస్తే,
ఒక స్త్రీకి ఒక ఆవిడకి కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని పక్కింటి ఆవిడ మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తన పిల్లల మీద చూపించడం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఆమెకు కోపం వచ్చినప్పుడు పక్కింటి ఆవిడ మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తన పిల్లల్ని కొట్టడం ద్వారా కాని తిట్టడం ద్వారా కాని వాళ్ళని దండించడం ద్వారా కాని పక్కింటి ఆవిడ మీద యొక్క కోపాన్ని తన పిల్లల మీద చూపిస్తూ ఇలా విస్థాపనాన్ని కలిగి ఉంటుంది డిస్ప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది ఇది తరచుగా ఉపయోగించేటువంటి రక్షక తంత్రంగా స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నా ఐదవది హేతుకీకరణ దీన్ని రేషనలైజేషన్ అని అంటారు ఈ హేతుకీకరణ అనేది వాస్తవాన్ని మసిబూసి మారేడుకాయ చేయడం లాంటిది హేతుకీకరణ అంటే ఉదాహరణగా మనం చూస్తే అందని ద్రాక్ష పుల్లన అని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణగా మనం చూస్తే ఒక నక్క చెట్టు వైపు చూస్తూ ద్రాక్ష పండ్లు కోయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నించడంలో ద్రాక్ష పండ్లను కోయలేక ఆ ద్రాక్ష పండ్లన్నీ కూడా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇవి అవసరం లేదని తిరిగి వెళ్ళిపోతుంది అంటే అక్కడ నక్క వాస్తవానికి భిన్నంగా ఇక్కడ హేతుకీకరణ అనేది చెందుతూ ఉంటుంది అంటే వాస్తవంగా ఆ ద్రాక్ష పండ్లు తీయగా ఉన్నప్పటికీ కూడా అవి పుల్లగా ఉన్నాయని తన తాను సమర్థించుకొని హేతుకీకరణ చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇది హేతుకీకరణ రేషనలైజేషన్ అని అంటారు తర్వాత ఆరవది తదాత్మీకరణ దీన్ని ఐడెంటిఫికేషన్ అని అంటారు తదాత్మీకరణ అనగా తను సాధించలేని వాటిని తన వారు కాని తన కుమారులు కాని సాధించడాన్ని తదాత్మీకరణ ఐడెంటిఫికేషన్ అని అంటారు ఉదాహరణగా మనం చూస్తే ఒక తండ్రి తను ఐఏఎస్ అధికారి కావాలని ఎంతో కష్టపడి చదువుతాడు ఎంతో ప్రయాసపడతాడు ఎంతో తన జీవితంలో ఎంతో సాధించాలని తపన పడతాడు కానీ ఐఏఎస్ అధికారి కాలేకపోతాడు కానీ తన కుమారుని ఐఏఎస్ అధికారిగా గొప్ప స్థాయిలో చదివించి ఒక జిల్లాకు కలెక్టర్గా చేసి తను ప్రత్యామ్నాయాన్ని చేసుకుంటాడు అంటే తను కాలేనటువంటి ఐఏఎస్ అధికారి పదవి తన కుమారుడు సాధించడం ద్వారా ఇక్కడ తన తదాత్మీకరణ ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం తర్వాతది ఏడవది ప్రతిగమనము దీన్ని రిగ్రెషన్ అని అంటారు ప్రతిగమనము అనగా పెద్దవారు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లాగా మారి ప్రవర్తిస్తూ ఉంటారు ఉదాహరణగా మనం చూస్తే పెద్దవారు కొన్నిసార్లు చిన్నపిల్లల్లాగా మారి వెక్కి వెక్కి వేడవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే పక్కదడిపే యువకుడు కూడా కొంతమంది యువకులు పక్కదడుపుతూ ఉంటారు కొంతమంది యువతులు బొమ్మలతో ఆడుతూ ఉంటారు యువతులు తమ చిన్న వారితో పోల్చుకుంటూ చిన్న బొమ్మలతో ఆడుకుంటూ సంతృప్తి చెందుతూ ఉంటారు ఇలా మనం చూసినప్పుడు పెద్దవారు సహితము ప్రతిగమనాన్ని కలిగి ఉంటారు అంటే ఇక్కడ రిగ్రెషన్ని కలిగి ఉంటారు అలాగే ఎనిమిదవది పరిహారము దీన్ని కంపెన్సేషన్ అని అంటారు పరిహారము అనగా ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి మరొక రంగంలో రాణించి పరిహారాన్ని చేసుకుంటూ ఉంటాడు ఉదాహరణగా మనం చూస్తే ఒక వ్యక్తి తను ఒక విద్యార్థి తన ప్రతిభను విద్యారంగంలో కనబరచనప్పటికీ దాన్ని క్రీడారంగంలో కనబరుస్తూ ప్రతిభను కనబరుస్తూ ఆ రంగంలో పరిహారం చేసుకుంటూ ఉంటారు ఉదాహరణకు మనం చూస్తే విద్యారంగంలో రాణించలేనటువంటి వ్యక్తులు చాలామంది వ్యక్తులు తమ ప్రతిభ పురస్కారాలను క్రీడారంగంలో సాధిస్తూ ఉంటారు ఇలా ఉదాహరణగా మనం చూస్తే సచిన్ టెండూల్కర్ కానీ లేకపోతే ఇక్కడ ఇంకా రకరకాలైనటువంటి క్రీడారంగంలో ఉండేవారు వారి ప్రతిభను విద్యారంగం కన్నా క్రీడారంగంలో ఉపయోగించి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు కలిగి వారు పరిహారం చేసుకుంటూ ఉంటారు ఒక్క ఇక్కడ ఉదాహరణగా మనం చూస్తే వికలాంగుడైనటువంటి రూజ్వెల్ట్ తన అమెరికాకు 3 సార్లు అధ్యక్షుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తను వికలాంగుడైనటువంటికి ఉన్నప్పటికీ కూడా తను అమెరికాకు 3 సార్లు అధ్యక్షుడయ్యి తను పరిహారం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరొక ఉదాహరణ మనం చూస్తే గుడ్డి మోగ చెవిటి వ్యక్తి అయినటువంటి హెలెన్ కెల్లర్ తను సామాజిక రంగంలో సంఘ సేవ చేసి తను ఒక రచయితగా ప్రపంచ ప్రఖ్యాత పొందినటువంటి రచయితగా పేరు పొందినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ మరొక రంగంలో పేరు ప్రఖ్యాతలు కలిగి వారు అభివృద్ధి చెందినట్లుగా ప్రసిద్ధి చెందినట్లుగా పరిహారం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం దీన్ని కంపెన్సేషన్ అని అంటారు 9వది నిరాకరించడం దీన్ని డెనేల్ అని అంటారు నిరాకరించడం అంటే కొందరు వాస్తవం చెప్పినప్పటికి కూడా ఆ వాస్తవాన్ని త్రోసిపుచ్చడము నిరాకరించడం అనేది మనం చూస్తూ ఉంటాం
ఉదాహరణగా మనం చూస్తే ఒక విషాదమైనటువంటి సంఘటన ఒక స్నేహితుడు చనిపోయాడనే విషాదమైనటువంటి సంఘటన ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి అది వాస్తవం కాదు ఇది నిజం కాదు ఇది అబద్ధమని త్రోసిపుచ్చడం అనేది మనం చూస్తున్నాం దీన్ని నిరాకరించడం అని అంటారు పదవది ప్రతిచర్యను రూపొందించడం దీన్ని రియాక్షన్ ఫార్మేషన్ అని అంటారు ఇక్కడ ఇందులో ఎదుటి వ్యక్తి విషయాన్ని నిజమున్నట్లుగా చెప్పి వారి యొక్క మార్గంలోకి వెళ్లి ప్రతిచర్యను రూపొందించడం అనేది జరుగుతుంది ఉదాహరణగా మనం చూస్తే ఒక స్త్రీ తన కుమారు యొక్క చెరుడు ప్రవర్తనను రూపుమాపడానికి కుమారుని యొక్క మార్గంలోకి వెళ్లి సత్విషయాలు చెప్పి సత్మార్గాన్ని బోధించి అతని యొక్క ప్రవర్తనను సరిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలా ప్రతిచర్యను రూపొందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం పదకొండవది ఉపసంహరణ దీన్ని విత్డ్రాల్ అని అంటారు ఉపసంహరణ అనగా తీవ్రమైనటువంటి బెదురు కాని తీవ్రమైనటువంటి భయం కాని కలిగినప్పుడు ఆ ప్రదేశం నుంచి ఉపసంహరించుకోవడం అంటే తప్పించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఉదాహరణగా మనం చూస్తే ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడంటే భయం ఉంటే ఆ ఉపాధ్యాయుడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు అలాగే యజమాని మరొక ఉదాహరణ మనం చూస్తే యజమాని అంటే భయపడేటటువంటి ఉద్యోగి యజమానికి కనపడకుండా ఆ ప్రదేశం నుంచి తప్పించుకొని అతనికి దూరంగా వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం పన్నెండవది స్థైర్య కల్పన దీన్ని ఫ్యాంటసీ అని అంటారు స్థైర్య కల్పన అనగా పగటి కళ్ళలు కనడం కౌమార దశలో ఉండేవాళ్ళు ఎక్కువగా పగటి కళ్ళు కంటూ ఉంటారు ఉదాహరణగా మనం చూస్తే ఎక్కువగా పగటి కళ్ళు కండు ఒక కుమ్మరివాడు పగటి కళ్ళు కంటూ తను పండుకొని తన చుట్టూ ఉండే కుండలను పగలగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే కుమ్మరివాడు పడుకొని కలగంటూ ఒక రాజకుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా ఆమెను కొడుతున్నట్లుగా కళ్ళకంటూ తన చుట్టూ ఉండే కుండలను పగలగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ పగటి కళ్ళు అనేవి కొన్నిసార్లు నిస్సహాయతను నిస్సత్వను కలిగిస్తూ ఉంటాయి అయితే ఇవి ఎక్కువగా ఆందోళన తగ్గించుకోవడానికి రక్షక తంత్రాల్లో పగటి కళ్ళ కనడం స్థైర్య కల్పన అనేది కలిగి ఉంటారు ఇది ఎక్కువగా యువకులు యువతులు మరియు స్థైర్య కల్పన అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రక్షక తంత్రాలు అనేవి ఎక్కువగా సహజీవనమైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు తరచుగా ఉపయోగించేటటువంటి డిఫెన్స్ మెకానిజం అనేది ఇవి వ్యక్తులు సహజీవనంగా ఉపయోగించేటువంటి వివిధమైనటువంటి డిఫెన్స్ మెకానిజం ఇవి సహజ పరిస్థితులకు దగ్గరగా వారు తప్పించుకోవడానికి కానీ తమను తాము దమనం చేసుకోవడానికి కానీ ఈ యొక్క ప్రతిచర్యను రూపొందించుకోవడానికి కానీ రక్షక తంత్రాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్